Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికల్లో క్రొత్త ట్విస్ట్. వాళ్ళు కూడా పోటీలో ఉంటారట. తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారం రోజురోజుకు వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఎలాగైనా పైచేయి సాధించాలని పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ టీడీపీలో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి పెట్టుకుంటే జనసేన బీజేపీలు పోటీలో ఏ పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టాలనే విషయమై తలమునకలయ్యాయి. ఎవరికి వారు ప్రత్యర్థులను ఓడించాలని వ్యూహాలు పన్నుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాంగ్రెస్ మాత్రమే బరిలోకి దిగుతాయని మొదటి నుండి అనుకుంటూ ఉండగా ఇప్పుడు దళిత సంఘాలు కూడా రేసులో నిలబడ్డాయి. ఈ ఎన్నికల్లో దళిత సంఘాల తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, దీని ద్వారా దళితులంతా ఏకమయ్యారనే విషయం స్పష్టం చేయాలని భావిస్తున్నట్లు జై భీమ్ జస్టిస్ ఆక్సిస్ వ్యవస్థాపకులు శ్రవణ్ కుమార్ తెలిపారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో దళితుల మీద దాడులు ప్రధానంగా చర్చకొస్తోంది. 2-3 నెలల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో దళితుల మీద వరుస దాడులు జరిగాయి. వీటన్నింటికీ కారణం వైసీపీ ప్రభుత్వమేనని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది. వైసీపీలో రెడ్డి నాయకులు దళితుల మీద కక్ష కట్టారని, వారిని అణిచివేయాలని చూస్తున్నట్లు, రాష్ట్రంలో దళితులకు భద్రత లేదని ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు ఆరోపణలకు ధీటైన సమాధానమే ఇస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో దళితులు వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దాదాపు 70% ఓటు బ్యాంక్ జగన్ వైపే నిలిచింది. అందుకే రిజర్వ్డ్ స్థానాలన్నీ దాదాపు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అలాంటి వైసీపీ మీద దళిత వ్యతిరేకమనే ముద్ర పడుతుండడం ఆసక్తిని రేపుతోంది. అడపాదడపా జరిగిన సంఘటనలను వాడుకుంటూ ప్రతిపక్షం వైసీపీని దళితులకు దూరం చేయాలని గట్టిగా ట్రై చేస్తోంది. అందుకే వీలైన ప్రతి చోట దళిత కార్డును వాడుకుంటున్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం కూడా ఎస్సీలకు కేటాయించబడినదే. అందుకే దళిత సంఘాలు కలిసి అభ్యర్థిని నిలబెడుతున్నట్లు శ్రవణ్ కుమార్ అంటున్నారు. అయితే శ్రవణ్ కుమార్ నేతృత్వం వహిస్తున్న దళిత సంస్థ వెనుక ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి, వాటికి ఎంతమంది మద్దతు ఉందనేది తేలాల్సిన ముఖ్యమైన విషయం. గతంలో ఇలా కొన్ని సామాజిక వర్గాల సంఘాలు ఎన్నికల్లో పోటీకి దిగినా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. సొంత వర్గం ప్రజలే వారిని ఆదరించని తరుణాలే ఎక్కువ. మరి తిరుపతి ఉప ఎన్నికల్లో దళిత వర్గాలన్నీ కలిసి నిలబెడతాయని చెబుతున్న అభ్యర్థి ఏమాత్రం ప్రభావం చూపుతారు, అధికార పార్టీ ఓట్లను ఏ మేరకు చీలుస్తారు అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.